వేకును లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించువాని దీవెన శాపముగా ఎంచబడును. పైవచనంలో దీవెన శాపంలా ఎంచబడటం ఏమిటి, అర్థం కావటం లేదని దయచేసి వివరించండి. ఏనానా? వేకును లేచాడట. ఒకడు లేచి ఏం చేస్తున్నాడు? ఆ మచ్చిన చదవండి, సామెతల గ్రంథం 27:14 వచ్చును. ఏమంటున్నాడు అక్కడ? తెల్లవారు లేచిపోయాడట. ఏం పని? గొప్ప శబ్దంతో దీవిస్తున్నాడట. ఏ తెల్లవారు లేచిపోయి దీవించాడు. దీవించడం ఎప్పుడైనా దీవించవచ్చు. అది గట్టిగా లేచి, తెల్లవారే లేచి గట్టిగా అందరికి వినబడేటట్టుగా తన స్నేహితుడిని దీవించాలి అంటే ఇది నటనా నిజమా? తన స్నేహితుని దీవించువాని దీవెన శాపముగా ఎంచబడును. ఏదో దీవెన వచ్చేసింది అని అనుకున్నావేమో. అమ్మో, దీవెనలో శాపం కూడా ఉంటా, జాగ్రత్త. ఏదో దీవెన అనగానే అమ్మమ్మమ్మ దీవెన అనగానే ఆశీర్వాదం అనుకుంటున్నారేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది దీవెనో ఏది శాపమో అనేది మీకు తెలియాలి. ప్రతి దీవెన గొప్పదేని మీరు అనుకోకండి. ప్రతి దీవెన మీకు మంచిది అని మీరు అనుకోకండి. ఏమండి? ప్రతి మంచి మంచిలా కనబడేటట్టుగా ఉంటుంది, కానీ అది దీవెన కాదు, శాపం అది. యేసుప్రభు వారు ఇదిగో మనుష్య కుమారుడు అప్పగింపబడ్డానికి వెళ్తున్నాడు యెరూషలేముకి, అక్కడ దుష్టులు అతని చేతికి అప్పగింపబడతాడు, వాళ్ళు హింసించి అతను సిలువేసి చంపేస్తారంటే వెంటనే పేతురు గారు చేపట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక. గాక అంటే దీవెనేనా? 1000 ఏళ్ళు నువ్వు వర్ధిల్లు గాక అంటే ఏంటది? ఇప్పుడు ఆ దీవెన చూడండి, స్నేహితుని దీవెన ఎలా ఉందో చూడండి. మీరు ఒకసారి చూస్తారా? ఒకసారి అతను చేయి పట్టుకొని, యేసుప్రభు వారు ఇదిగో నేను ఆ శాస్త్రుల చేతికి అప్పగింపబడుతున్నాను, నన్ను వాళ్ళు బంధిస్తారు, నన్ను వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, నన్ను సిలువేసేస్తారు, అయినా సరే మనుష్య కుమారుడు 3వ దినాన లేచిపోతాడు అన్నగానే అప్పుడు ఏమంటున్నాడు? మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, ఏమండి, చంపబడి 3వ దినమున లేచిట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయగా, పాపం అందరితో చెప్పాడు ఆయన. పేతురు అతను చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నడూ నువ్వు కలుక్కూడదు అని గద్దెంపసాగను. అక్కడ గాక అనే మాట ఉందో లేదో చూడండి. అది నీకు దూరమగును గాక అంటున్నాడు చూడండి. గాక అంటే ఏంటి? దీవెని కదండి. దీవించేశారట. ఇంతకప్పుడు ఆ దీవెనలో ఏముంది? యేసుప్రభువునికి, ఆహా పేతురు ఎంత మంచి దీవెని ఇచ్చేవయ్యా నాకు, నేను నిజంగా ఈ దొంగల చేతులకు అప్పగింపబడకుండా సిలువేయబడకుండా ఇంత గొప్ప దీవెన నాకు ఎవరు ఇవ్వలేదు. అది దీవెన. ఎవరన్నారు దీవెనని? దొంగ దీవెన. ఏమండి? అబద్ధపు దీవెన అని అర్థం. అది మంచి దీవెన కాదు, అది దుర్మార్గపు దీవెన, దేవుని యొక్క సంకల్పానికి భిన్నంగా ఉన్న దీవెన. మరి దీవెన చెల్లిపోద్దండి, దీవెన మంచిదేనండి, దీవెన గొప్పదండి అంటే అలా తప్పర్రా మీరు. అందుకే ఎవరు దీవెన ఇచ్చేసినా సరే దీవెన తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఆ దీవెన వాళ్ళు ఇవ్వడానికి అర్హత ఉందో లేదో, ఆ దీవెన కరెక్టో కాదో కూడా మీరు తెలుసుకోవాలి. ఏమండి? స్నేహితుడే మరలా, ఏమండి, తెల్లవారు లేచిపోయాడట, గొప్ప శబ్దంతో చెప్తున్నాడట, ఓ నీ నా ప్రియ స్నేహితుడా, దేవుడు నిన్ను బహుగా దీవించును గాక అంటున్నాడు. ఆశీర్వాదమేనా? ఆశీర్వాదం మీరు అనుకుంటున్నారేమో, కాదర్రా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అందుకనే వేకునే లేచి, ఇప్పుడు మీకు బాగా అర్థం అవుద్ది, ఎందుకంటే పేతురు గారు దీవెన మీకు అర్థమైంది కదా. ప్రభువాది నీకు ఎన్నటికి కలగకూడదు అని అన్నాడు. మంచిదా? అలా జరగటం మంచిదా? కాదర్రా. తండ్రి సంకల్పం, ఈయన అప్పగింపబడ్డం తండ్రి సంకల్పం, సిలువేయబడ్డం తండ్రి సంకల్పం, ఆయన తర్వాత మృత్యువును గెలిచి ఏమండి మహారాజాది రాజుగా తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవాలి అన్నది తండ్రి అనాది సంకల్పం. అయితే మొత్తానికి సంకల్పానికి ఎసర పెట్టాడండి ఈయన. ఎవరు? పేతురు గారు. మళ్ళీ దీవెనిచ్చి, మరి ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నటికి నీ కలగకూడదు అనే మాట మాట్లాడుతున్నాడు చూడండి. కనుక ఈ దీవెనలు మంచివా? ప్రతి దీవెనను నమ్మకండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? వేకునే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు అని దీవెన శాపం. ఆ దీవెన వెనక అసలు శాపం ఉందరా బాబోయ్, నువ్వు ములిగిపోతావు, ఆ దీవెనతో నీకు శాపం వచ్చేస్తుంది. నువ్వు ఆ దీవెన నిజమని అనుకుంటే, ఆ దీవెనగా నమ్మితే నువ్వు అయిపోయానమాట అంటున్నాడు చూడండి. అదండి ఇక్కడ చెప్తున్నాడు. అంటే వీడు నిజంగా మంచివాడైతే గొప్ప శబ్దంతో ఈ నటన ఎందుకు? వాడిని దీవించడం అందరికీ వినబడేటట్టుగా గట్టిగా చెప్పడం ఎందుకు? నువ్వు మంచి చెయ్యాలనుకుంటే చెయ్యి, దానికి బోర వదవలసిన పని లేదు. గొప్ప శబ్దంతో తెల్లవారే లేచిపోయి చెప్పవలసిన అవసరం లేదు. నీ స్నేహితుడి మీద కృప కనికరం ఉంటే వెళ్ళి నీ స్నేహితుడికి చేయవలసింది చెయ్యి. అవునా? మాటతో చెప్పడం కాదు దీవెన అంటే, పని చేయటం దీవెన. అవునా? నాకు ఆకలిగా ఉంది అని ఎవరైనా అన్నారనుకో, మంచి భోజనం చేయుగాక అన్నాడు అనుకోండి, అది ఎవరికి కావాలి దీవెన? చలివేస్తుంది, మంచి వెచ్చని దుప్పట నువ్వు కప్పుకొనుడు గాక, ఎవడొస్తాడు దుప్పటి? ఏమండి దేవుడు ఏమన్నాడు? క్రియలు
యాకో పత్రికలు అంటూ ఎవడైనా ఒకళ్ళు ఇలా మాట్లాడితే వాడికి అవసిన అవసరత తీర్చకుండా చూద్దాం ఆ మాట ఒకసారి చూద్దాం యాకో పత్రికలు ఏమంటున్నాడు చూడండి యాకో పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం యాకో పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎప్పుడైనను తన విశ్వాసము కలదని చెప్పిన ఏళ్ళ మీకేం ప్రయోజనము అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరియను దిగంబరియా నాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళడు దీవెనిచ్చేస్తున్నాడు చూడండి ఇక్కడ దొంగ దీవెన ఏమని ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ ఏమండి గాడ్ బ్లెస్ యూ సమాధానం నీకు ఎప్పుడు వస్తుంది నువ్వేం సహాయం చేయకుండా ఏమండి సమాధానముగా వెళ్ళుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడి ఆకలేస్తుందా మీరు మంచి భోజనం చేసి తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును మృతమగును అంటున్నాడు చూడండి కాబట్టి ఊరకనే మాటలు చెప్పడం కాదండి చాలామంది ప్రసంగాల దాటి అంటే ఏంటి ఓ మాటల్లో విపరీతంగా చెప్పేస్తుంటారు సోది మాటలు అవన్నీ కూడా మాటలు విని మోసపోకండి సుమా మాటల్లో గారడి ఉంటుంది వాక్చాతుర్యం ఉంటుంది మాటల్లో నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఉంటుంది తీర్పు ఏమండి మన కేవలం మాటలు చెప్పేవాళ్ళం కాదండి చాలామంది భూమి మీద 99.99999% అందరూ మాటలు చెప్పి మాటలు అమ్ముకుని బ్రతికేవాళ్ళు అంటారు వీళ్ళని మాటలు చెప్పి గారడి చేసి మనుషులను లోపరుచుకునేవాళ్ళు వంచేవాళ్ళు వీళ్ళందరూ కూడా మాటలు కాదు క్రియలు అంటున్నాడు పని పనేదిరా ప్రసంగం ఎవడైనా చేస్తాడు ఎవడు చేయడు ప్రసంగం మైకు దొరికితే ఉదరగొడతాడు ఎవడైనా సరే వాక్యాలు చెప్పడం కాదు నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే సహాయం చెయ్యి ఏమండి ఫోన్ వచ్చింది అర్జెంటుగా ఇప్పుడు అని అర్జెంటుగా ప్రమాదంలో ఉన్నాడు ఎలాగా డబ్బులు కావాలి ఏమండి ఒకప్పుడు సహాయం చేసిన వాడు ఏం చేస్తాం మరి నా దగ్గర ఉండి లేదంటే నేను నేరస్తుణ్ణి నా దగ్గర డబ్బులుండి కూడా సారీ నాన్న చూద్దాంలే అన్నాను అనుకోండి నేను అబద్ధికుణ్ణి అవుతాను ఎందుకంటే నీ సహోదరుడికి లేమి కలిగి ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయకపోతే మన నేరస్తుడే కదా చెయ్యాలి అనే ప్రసంగం నేను చేసి నా సహోదరుడు లేమలో ఉన్నప్పుడు నేను సహాయం పంపకపోతే నా ప్రసంగం ఎవడకు కావాలి నా మాటలు ఎవడకు కావాలి దేవుడు అక్కడే అక్కడే బ్యారేజ్ చేస్తాడు మనుషులందరినీ కూడా ఏమండి కనుక ఇక్కడ ఏంటాడు వెంటనే ఏం చేయక తప్పలేదు మరి వాళ్ళకి సహాయం పంపక తప్పలేదు వాళ్ళకి ఇవ్వక తప్పలేదు ఎవరున్నా ఇవ్వమని 10 మందికి చెప్పి సహాయం చేయమని చెప్పక తప్పలేదు అంటే కేవలం మనం చెప్పేవాళ్ళమే కాదు చెయ్యవలసిన అవసరత కూడా ఉంది కనుక ఏదో స్నేహితుల కోసం గొప్ప శబ్దంతో చెప్పేస్తున్నారని అంటే ఏమనుకుంటున్నారు మీరు అలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడనుకున్నారా విలాపవాక్యాలు ఏమన్నాడు చూడండి ఇలాంటి దొంగ సన్నాసులు ప్రార్థన తెల్లవారు 1 గంట 4 గంటలకు ప్రార్థన అటండి 4 గంటలు ఎవడో చెప్తున్నాడు మనకి ఏమండి ఒక ఆయన లైవ్లో 4 గంటలకు ప్రార్థన చేస్తున్నాడండి ఎందుకు రా నిద్ర మానుకు 4 గంటలకు ప్రార్థన ఏంటి దేవుడు తెల్లవారి ప్రశాంతంగా ఉంటాడో ఏంటి మిగతా టైంలో ఆయన వినడానికి అవకాశం లేదనుకుంటున్నావా అసలు ఆయన ఎవరిది వినాలో ఎవరిది వినకూడదో ఆయనకు తెలుసు నువ్వు చెప్తే ఆయన విండవు నువ్వు చెప్తే వింటు చూడు అందుకే విలాపవాక్యాలు ఏమని చూడండి విలాపవాక్యములు 3వ అధ్యాయము 44వ వచనము మా ప్రార్థనని ఎద్దుకు చేరకుండా మేము కన్నీటి ప్రార్థన చేస్తున్నా లైవ్లో ప్రార్థన చేస్తున్నా తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు లేచి ప్రార్థనలు చేస్తున్నా మా ప్రార్థన మీ ఎద్దుకు చేరకుండా రేరే ఆ మేఘాన్ని పెట్టండి ఆ మేఘాన్ని దగ్గర పెట్టండి మేఘము చేత ఆయన కప్పుకున్నాడు ఎందుకు మేఘం అడ్డు పెట్టుకున్నాడు నీ ప్రార్థన వింటే ఇష్టం లేక ఎందుకంటే నువ్వు ఒక స్నేహితుడు తెల్లవారి లేచి దీవిస్తున్నావే నువ్వు ఒక దొంగ సన్నాసివి నువ్వు ముసల్లాంటివాడు నువ్వు అర్థమైందో లేదో మీకు ఎందుకంటే ఇది ప్రశ్నలే కాదండి ప్రతి సందేహాత్మక సమస్యకు సందేశం సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో ఏదో ప్రశ్నలు మాత్రమే నివృత్తి చేయటం కాదు ప్రతి ప్రశ్న బైబిల్ నుంచి ఉన్నదైతే ఆ ప్రశ్నలు దొరికే జవాబు దేవుడు నీకు ఇచ్చే సమాధానం ప్రశ్న ఒక్కరిదే కానీ సమాధానం కొన్ని లక్షల మందికి తెలుసుకోవాలి ఎందుకంటే లోకానికి ఇవన్నీ తెలియదండి వీళ్ళంతా మాయలో మోసపోతున్నారు అమాయకులు వీళ్ళు కనుక నిజముగా గొప్పవాడు ఎప్పుడు తెలుసా నీ స్నేహితుడికి అవసరత ఉంటే నీ స్నేహితుడు నిజంగా ఇబ్బందుల్లో ఉంటే చలి కాచుకొనము తృప్తి పొందుము కథలు చెప్పడం కాదు ప్రసంగాలు చేయటం కాదు దేవుని పని చెయ్యాలి చేసేవాడి చెప్పాలి లేదా నువ్వు చెప్పే ప్రతి మాటకి శిక్ష అమలు చేస్తాడు దేవుడు
ఎందుకంటే మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు దేవుడు చెప్పరా లెక్క చెప్పరా ఆరోజు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడు చెప్పు. ఇదేంటండి, పని చేయకుండా వేరు, మన తప్పు చేయటం వేరు, కానీ మాట పలికితే ఇదే పెద్ద నేరమా? పోయింది గాల్లోనే కదండి మాటను మీరు అనుకున్నారేమో. దేవుడు మాటను అంత ఈజీగా తీసుకోడు. కనుక నోరు కంట్రోల్, కంట్రోల్. చాలామంది ప్రసంగాలు చేయడానికి ఇష్టపడిపోతారు, చేతల్లో ఉండదు, క్రియలలో ఉండదు. గొప్ప గొప్ప సందేశాలు ఎవరికి కావాలి? నీ బోడి సందేశం, నీకంటే గొప్పగా మాట్లాడేవాళ్ళు వక్తలు చాలామంది ఉన్నారు లోకంలో, మెస్మరైజ్ చేసే మెసేజెస్ చెప్పేవాళ్ళు. వాళ్ళు మాట్లాడితే రక్తం వేడెక్కిపోద్ది. ఆ పొట్టు మీసాలోడు అలాగే ఎవడాడు? నీ ఎంతండి జర్మన్? నీ ఎంత? ఆడు మాట్లాడితే రక్తం ఉడికిపోయేది. ప్రపంచ దేశాల్లో ఎలాగైనా కొల్లగొట్టాలి. రెచ్చగొడతారు కదండి, రెచ్చగొడతారు కదండి. మరి ఆడు పెద్ద వక్తే, ఆఫ్టర్ ఆల్ నువ్వు మహా అయితే ఒక 10,000 మంది నువ్వు ఏమంటుందని నువ్వు ప్రేరేపించగలవాడు. ఆడు 100,000 మందిని ప్రేరేపించాడు. ప్రపంచాన్ని జయించడానికి కొన్ని 100,000 కోట్ల మందిని ఆడు ప్రేరేపించాడు. ఆడికన్నా గొప్ప ప్రసంగికుడువా? కానీ ఆడి పరిస్థితి ఇప్పుడు దుర్భరంగా మారిపోయింది. నరకంలో పోయి ఆ దరిద్రుడు ఆర్తనాదాలు చేస్తున్నాడు అక్కడ పొట్టివేదవా. ఏమండి దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో వీళ్ళకి తెలియదు. గొప్ప శబ్దంతో వేకునే లేచి ఏమంటాడట చదవండి, మా సామెతల గ్రంథం 27:14 అండి. సామెతల గ్రంథం 27:14 ఏమంటున్నాడు అక్కడ? తెల్లవారే లేచిపోయాడు. అవును, రాత్రికి నిద్ర రోజు వీడికి పడుకోడు, తెల్లవారే లేచిపోయి పెద్ద కేకలు వేసి, ఎందుకురా లైవ్లోకి వచ్చాను, మైకులు అంత గట్టిగా అరుస్తున్నావు నువ్వు గొప్ప శబ్దముతో. అబ్బాబాబా, నీ మీరందరూ నా స్నేహితులు, నిజమైన స్నేహితులు. రే స్నేహితులు అంటే యేసులో ప్రాణం పెట్టాలి రా, రే దౌర్భాగ్యుడా. ఏమండి ఇలా తిడితే ఏ ప్రసంగికుడైనా ఒప్పుకుంటారా? మనం అందుకే ఎవరికి పడదండి, పడకపోయినా పర్వాలేదు. వాస్తవం, ముక్కుకు సూటిగా మాట్లాడాలి. పాలిష్ బోధలు కాదు కదా, BOUY అంటే ప్యూరిటీకి, స్వచ్ఛతకు మూలం. అందరిలాగా దొంగ ప్రసంగాలు, దొంగ మాటలు చేసేది కాదు బైబిల్ ఓపెన్ సిటీ. అందులో నేర్చుకునేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఉన్నది లేని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేకపోయినా దేవుని కోసం తమ్ముడు తామే అమ్ముడిపోయేవాళ్ళు. ఏమండి వేకుని లేచి గొప్ప శబ్దంతో స్నేహితుని దీవించు అని. దీవెన, ఆహా ఎంత గొప్ప దీవెన ఇచ్చేవయ్యా. దొంగ దీవెన, ఆ దీవెన మంచిది కాదు, అది దొంగ దీవెన. అందుకే ఏమన్నాడు? శాపముగా ఎంచబడును. శాపం రా బాబు, అది శాపం. అంటే నువ్వేమో దీవెనలో చూసి మంచిది అనుకుంటున్నావు నువ్వు, కానీ ఆ దీవెనలో శాపం ఉందరా? యేసుప్రభు చేయముట్టుకుని ప్రభా దీనికి దూరమగును గాక. ఎంత మంచి దీవెన అయ్యా, తప్పురా బాబు, అది దీవెన కాదు. అది యేసుప్రభువుకు అన్యాయం చేసేది, దేవుని సంకల్పాన్ని దెబ్బ కొట్టేది. మాట్లాడాడు పేతురు, వెంటనే యేసుప్రభు అన్నాడు సాతాన కింద ఉంటా చూడండి, తర్వాత సాతాన పో వెనక్కి, ఏంటి నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు, నా కోసం ఆలోచించట్లేదేంటి నువ్వు అని కోప్పడ్డాడండి యేసుప్రభు వారు. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా మీరు ఉండాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? మీరు మాట్లాడేది దీవెనల రూపంలో చెప్పకండి, ప్రసంగాల రూపంలో చెప్పకండి, చెయ్యండి. అంటే వాళ్ళకి కావాల్సింది మీరు నిజంగా ఏం చేయాలి? సామెతల గ్రంథం 3:28 చూడండి, ఒక మంచి మాట అంటాడు అందులోని. ఏమండి అందులో సందేశం ఏంటి? సందేహంలోనే సందేశం కూడా అందులోనే ఉంది. చూడండి ఏమన్నాడు సామెతల గ్రంథం 3:28, ద్రవ్యముని యుద్ధం ఉండగా రేపిస్తాను బ్రదర్, రేపిచ్చేదని పొమ్ము, పోయి రమ్మని, నీ పొరుగువంత అనొద్దు. ఇక్కడ దేవుని అవసరత ఉంది, అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు నీ దగ్గర ఉండి ఎందుకోసం దాచావు? ఎందుకోసం దాచావు? నీ అవసరతల కోసం దాచుకున్నావు కదా, నీ సుఖాల కోసం, నీ భోగాల కోసం దాచుకున్నావు కదా. దేవుడు ఏమంటున్నాడు? ద్రవ్యము నీ యుద్ధ ఉండగా రేపిచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వాని తనొద్దు. అంటే అవసరత ఏర్పడినప్పుడు, నీ సహోదరుడి కష్టం ఏర్పడినప్పుడు, వాడు నిజంగా దేవుని కుమారుడు అయినప్పుడు అడు ఊరి మీద తిరగకూడదు. మరలా వాడు దేవుడి కోసం పని చేయలేని అవిధేయుడు కాకూడదు, అవిశ్వాసి కాకూడదు. అలాంటి వెదవులకు ఇవ్వకండి, అలాంటి దుర్మార్గులకు ఇవ్వకండి. నీ సహోదరుడు దేవుని కోసం త్యాగం చేసిన వాడు, నిజముగా పనిచేసిన నిజమైన సహోదరుడు అయితే నీ దగ్గర ఉందా? యేసుప్రభు ఎలాగైతే మనల్ని నిజంగా ప్రేమించి ప్రాణం పెట్టి సమస్తాన్ని మన కోసం ఇచ్చాడో అటువంటి స్నేహితులుగా ఉండడు. కనుక ఇలాంటి దీవెనకి ఏమంటున్నాడు? శాపం వచ్చేస్తుంది మీకు. మీరు దొంగ దీవెనలు ఇచ్చారా, శాపం వచ్చేస్తుంది మీకు అని హెచ్చరికతో అంటున్నాడు నాన్న. అర్థమైందా? బాగా అర్థమై ఉంటుంది రాజేష్. ఏమండి వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్నా.